జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం ఆర్ఎన్బి బంగ్లాలో టీడీపీ జిల్లా స్థాయి నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వేముల తిరుమల కుమార్ మాట్లాడారు. పల్నాటి గర్జన సభలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నియోజకవర్గ నాయకులు మాట్లాడిన పరుష పదజాలంపై స్పందించారు. అనుభవం ఉన్నటువంటి నాయకులు వీధి నాయకులుగా టీడీపీ మంత్రుల్ని ఎమ్మెల్యేలు దూషించడం సంస్కారహీనుల పని అని అన్నారు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తారని ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకి పంపిస్తే ప్రతిపక్ష నేతగా పాత్రను పోషించలేక పాదయాత్ర అనే పేరుతో పారిపోయిన జగన్ గురించి ఆ పార్టీ నాయకులు భజన చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వారి కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జగన్ గద్దెనెక్కితే పల్నాడు ప్రాంతాన్ని శస్యశ్యామలం చేస్తాడని చెప్పడం దయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉందని హేళన చేశారు. తాగేళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టడానికే ఉపయోగిస్తున్న మార్గాలు టీడీపీ గమనిస్తుందని అన్నారు. కార్యకర్తలు ఎవ్వరూ కూడా రెచ్చిపోవద్దునని, సహనం వహిస్తే మనం సాధించే విజయం ఎరపతినని గెలుపుకి వారికి సమాధానం ఇస్తుందని, కాబట్టి కార్యకర్తలు నాయకులు సంయమనం పాటించాల్సిందిగా సూచించారు. ఇవాళ ఎక్కడైతే నదులు అందరూ అనుసంధానం చేయాలన్నటువంటి కోరికతో గోదావరి కృష్ణ పెన్నా నదులను అనుసంధానం చేయడానికి మహాసంకల్పం తీసుకొని మొన్న నకరకల్లులో అశేష జన సవరంతి మధ్యలో అక్కడ శంకుస్థాపనతో నువ్వు అక్కడ ఎలవచ్చలేక ఇవాళ మీటింగ్ లో మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం శిలాపలకాలు కళ్ళుండి చూడలేని గుడ్డివాడి ఉనుపు. చంద్రబాబు నాయుడు శిలాపలకాలు వేస్తే ఈ 4 సంవత్సరంలో నీకు తెలియదా? శిలా పలకాలకే పరిమితం అయితే నువ్వు మీరు చేసినటువంటి విమర్శలన్నీ కూడా ఒక ఏది సినిమా చూసినట్టు చూసి ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది. కానీ ఒకటి కూడా సత్యవంతమైనటువంటి విమర్శ మీరు చేయలేదని తెలియజేసుకుంటూ, మరి రామనారాయణ రెడ్డి గారు ఈయనైతే మరి దర్దాపుగా చాలా సీనియరు, నెల్లూరు జిల్లాలో ఉన్నాడు, ఈయన కొంతకాలం మనతో కూడా ఉన్నాడు, మరి మంత్రి హోదాలో పనిచేశారు చాలా కాలం, చాలా సీనియర్ రాజకీయవేత్త. ఈయన కూడా మాట్లాడుతూ ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు కరువు రెండు కవలలంట. చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే అక్కడ కరువు తాండవిస్తా ఉంటుందంట. రాజశేఖర రెడ్డి టైంలో కరువు వచ్చిన దాఖలాలు లేవా? ప్రకృతికి ఉన్నో పాలకులకు ముడిపెట్టి మాట్లాడటం మరి అది నీ చేతకాంతనమో? మరి నీ రాజకీయంగా మరి నువ్వు కావాలని ఏదో ఒకటి మాట్లాడాలని ఇక్కడ గెస్ట్గా పిలిస్తే అని మాట్లాడుతున్నావో మాకైతే అర్థం కావడం లేదు. కానీ కరువు అనేది ఇప్పుడు మరి పక్క రాష్ట్రంలో దరిదాపుగా మరి 12-13 రాష్ట్రాల్లో కరువు వస్తే వీటన్నిటి కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులే కవాటలలా గురించి నేను చాలా పెద్ద మాట్లాడాను. మరి ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థ ఉందో దానికి వ్యతిరేకంగా, దానికి ప్యారలల్ గా 1,000,000,000 రూపాయలు అక్కడ వసూలు చేస్తా ఉంటే మీకు ముడుపులు ఇచ్చాడు కాబట్టి అగ్రికోడ్ ఏమన్నాన్ని మీరు దాచిపెట్టడానికి ఆ రోజు అగ్రికోడ్ ఏమన్నాన్ని పెంచి పోషిస్తే ఈ రోజు వాళ్ళంతా ప్రజల సొమ్ము దోచుకొని ప్రజలకు ఎక్కొట్టే పరిస్థితి వస్తే దాని మీద మా ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ కమిషన్ వేసి అది వాళ్ళ కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. కోర్టుకు కూడా అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసి అగ్రిగోల్డ్ ఆస్తులు వేల వేసైనా సరే అవకాశం ఉంది కాబట్టి ఒక డ్రామా కంపెనీలో వాళ్ళందరూ కూర్చొని ఒక డ్రామా ఆడుకొని ఒక అరగంట 2.5 గంటల పాటు డ్రామా ఆడుకొని వెళ్ళిపోయినట్టుంది. కానీ మీరు ప్రతిపక్ష స్థాయిలో మరి ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపించుకుంటూ ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ మీటింగ్ కొనసాగింది. ఈ రకమైనటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రేపు మీరు ఏదైతే మీరు అన్నాడు మాచల్ ఎమ్మెల్యే గారు చేతనైతే బ్రహ్మానందరెడ్డి మీరు అవాకులు చవాకులుగా బేటం కాదు. ఈ రోజు మేము ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. బ్రహ్మానందరెడ్డి మరణం మీద 25,000 మెజార్టీతో మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాం. మాకు పెట్టుకోవడం అవసరం లేదు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రోజుకో గచ్చన పెట్టండి. మీరు రోజుకో ప్రయాణం చేయండి ఎలక్షన్ దాకా. దానికి కూడా మేము బ్రహ్మాండంగా వింటాం. మేము దానివల్ల మాకు ఉపయోగం ఉంటుందని తెలుసుకుంటూ మీకు ఎక్కడైనా కానీ సరే వాళ్ళు ఎంత రెచ్చిపోయినా కానీ సరే మన నాయకులంతా కూడా బ్రహ్మాండంగా కానీ ఆ రెచ్చిపోయిన మాటల్ని వాట్సాప్ ఫేస్బుక్ పక్కన పెట్టండి. అలాగే మన లోకేష్ బాబు గారు, మన గౌరవ శాసనసభ్యు గారు చేసిన పనులు పక్కన పెట్టండి. అక్కడే మన జనరల్గా ఈ మధ్య చర్చల దగ్గర పెడతారు కదా, దాన్ని మీరు వాట్సాప్లో ఫేస్బుక్లో వాళ్ళు హల్చల్ చేసేది అంతా కూడా మీరు ప్రచారం చేస్తే మనకి నిన్న వరకు దాచేపల్లి మండలంలో దరిదాపుగా 4-6 వేలు వస్తారు అనుకున్న మెజార్టీ రాత్రి మీటింగ్తో దాన్ని 10,000 దాకా మెజార్టీ వస్తారు అనుకుంటా ఉన్నాను. దాన్ని మీరు గమనిస్తారని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల
తెలుగుదేశం పార్టీ నాయకులారా, తెలుగుదేశం పార్టీ శ్రేయ రాష్ట్రాలా, వాళ్ళు ఎంత రెచ్చిపోతే అంత రెచ్చిపోయిన దానికి మనం తల దించండి. అవసరమైతే వాళ్ళు కొట్టినా కానీ సరే తల వంచండి. మనకి గాంధీవాదంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ మండల శాఖకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ఒకసారి గమనించండి, ఎవరు ఏది మాట్లాడుతున్నారో దాన్ని ఏది ప్రచురిస్తారో దాన్ని ప్రచురించండి. వాళ్ళు మాట్లాడిన దాన్ని ఎవరికి ఇష్టమైన వాళ్ళు కట్ చేసి మీరు ఎక్స్పోజ్ అయిన దాన్నేమో కట్ చేస్తారు, వాళ్ళు ఎక్స్పోజ్ అయిన దాన్నేమో పెడతారు. అది చూసుకొని దాన్ని ఈటీవీ ముఖాముఖిలాగా, ఏబిఎన్ ముఖాముఖిలాగా, ఐఎన్బి టీవీ, అలాగే పల్నాడు ఛానళ్ళు, అలాగే క్యాపిటల్ ఛానళ్ళు, అన్ని ఛానల్స్ వారు కూడా ఏ ఛానల్స్ అయినా సరే ప్రచురించిన వాళ్ళు 23వ తారీఖు జరిగినటువంటి సభ, నేను రాజ్యసభ సభ ఈ రెండు పక్క పక్కన పెట్టండి, ప్రజల నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము.